చూసిన తర్వాత నిన్న ఒకరి నుంచి ఒక మెసేజ్ అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే మూవీ పోస్టర్. అరే మీ కంబ్యాకే కావాలండి అన్నాను నేను. ఇంతకీ ఎవరైనా ఏంటా కంబ్యాక్? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ప్రతినిధి టూ గురించి. మరి వీరభోగ వసంతరాల తర్వాత చాన్నాళ్ళలో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చేసి నారా రోహిత్ గారు మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై కనిపించబోతున్నారు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించేశారు. దీనికి ప్రతినిధి టూ అని చెప్పి టైటిల్ అనౌన్స్ చేశారు. గతంలో నారా రోహిత్ గారు హీరోగా నటించినటువంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధికి ఇది కంటిన్యూటీ అన్నమాట. దీన్ని కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ళ రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో బర్త్డే సందర్భంగా మండే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం, అందులో రోహిత్ గారు పైకి తన చేతినెత్తి కనిపిస్తూ ఉండగా అతని లుక్ మొత్తం కూడా వార్తాపత్రికలతో డిజైన్ చేసి ఉండటం అసలు ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మళ్ళీ నిలబడతాడు అంటూ ఆ పోస్టర్పై ఒక వాక్యం ఉంది. అది మీడియా నేపథ్యంలో ఈ సినిమా ఒక వినూత్నమైన కథతో మన ముందుకు రాబోతుంది అన్నటువంటి విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. సో 2024 అంటే నెక్స్ట్ ఇయర్ జాన్ 25th ఈ సినిమా మన ముందుకు రాబోతుందంట. మరి ఈ సినిమాకి మహతి స్వర్ సాగర్ మ్యూజిక్ని అందిస్తూ ఉన్నారన్నమాట. నారా రోహిత్ గారు ఇస్ బ్యాక్.